అది డెల్టా వేరియంట్ కాదండి, ఏ వేరియంట్ అయినా సరే. అండ్ ఎస్పెషల్లీ థర్డ్ వేవ్కి సంబంధించి కూడా నేను క్లియర్గా చెప్తున్నాను, మళ్ళీ ఒక కొత్త వేరియంట్, ఇంతకంటే హైలీ ఇన్ఫెక్షస్ వేరియంట్ వస్తే తప్పితే మాత్రం థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. I know you, the department keeps giving advisories and requests and pleads and everything, but can you enforce COVID appropriate behavior in public places? Do you have the power, or do you have the power to instruct the enforcing agencies to do so? I'm asking this question particularly in the light of political activity, starting from the chief minister downward. The chief minister takes his mask off in a public meeting. I have never heard you or anybody from your department say anything about it. Ministers go around, MLAs go around. What do you have to say about collective responsibility? Don't you think, starting from the chief minister downwards, they have grown to caution their responsibility towards the society? Thank you. ఎస్పెషల్లీ ఈ కోవిడ్ అనేది ఒక మన రాష్ట్రానికో లేదా మన దేశానికో లేదా ఒక మనకు వచ్చింది కాదు, ఇదంతా కూడా ఎంటైర్ ప్రపంచం ఎంటైర్ మానవాళికి వచ్చిన సమస్య. ఇది ఇంతకుముందు చెప్పినట్లు మనం అందరం కలెక్టివ్గా దీన్ని ఎదుర్కోవాల్సిన ఇది. సో ఆ విధంగానే మనం ఒక ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి కూడా దీన్ని మనం సమర్థంగా ఎదుర్కొన్నాం. ప్రజలందరూ కూడా ఎప్పుడైతే స్వీయ నియంత్రణ స్వీయ జాగ్రత్తలు పాటించాలో వాళ్ళందరూ పాటించారు. కానీ వేరే దేశాలతో పోలిస్తే మనం మన దేశం కానివ్వండి లేదా మన రాష్ట్రం కానివ్వండి డెఫినెట్గా చాలా సమర్థంగా ఎదుర్కొన్నామని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఎప్పుడైతే జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. అండ్ ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు ప్రజలకు ఎంత బాధ్యత ఉంటుందో ప్రభుత్వాలకు అంతే బాధ్యత ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఓకే, మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులే ప్రభుత్వాలని ఫామ్ చేస్తాయి. ఓకే, సో ఈ బాధ్యతని వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు కూడా గుర్తు చేస్తున్నది. ఓకే, అండ్ ఇప్పటికి కూడా మనం గత కొద్ది నెలల నుంచి కూడా ఏదైతే యాక్టివ్ పొలిటికల్ ఇది చూస్తున్నామో రాష్ట్రంలో ఎస్పెషల్లీ వచ్చేసేసి, సో క్రితం దాంట్లో కూడా మనం చెప్పడం జరిగింది, ఇంకా 2 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నప్పుడే ఎందుకు ఇవన్నీ కూడా ఒక పక్క పాదయాత్రలు అంటారు, ఇంకో పక్క బహిరంగ సభలు అంటారు. ఎస్, రాజకీయ పార్టీలుగా రాజకీయ నాయకులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు, బట్ వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ ప్రజల ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి, అది కూడా వాళ్ళ బాధ్యతగా వాళ్ళు తీసుకోవాలి. సో దీనికి సంబంధించి క్లియర్గా వాళ్ళకి మెసేజ్ ఇవ్వడం జరిగింది. మీరు ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అవుతుందో వాళ్ళు కంపల్సరీ పాటించాలి. మీ కార్యకర్తలు కానివ్వండి లేకపోతే ప్రజలు కానివ్వండి, ఈ వ్యాక్సినేషన్ సంబంధించి ఎస్పెషల్లీ వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కళ్ళు విధిగా తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. రేపొద్దున నిజంగానే ఒకవేళ ఈ పొలిటికల్ యాక్టివిటీస్ వల్ల మళ్ళీ కేసులు పెరిగితే మాత్రం తప్పకుండా మనం రాజకీయ నాయకుల్ని రాజకీయ పార్టీలని బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా కేసులు వచ్చినప్పుడు మేము ఆల్రెడీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ చెప్పడం, ఎక్కడైతే ఒక స్కూల్లో 5 కేసుల కంటే రిపోర్ట్ అవుతాయి దాన్ని ఒక క్లస్టర్ ఆఫ్ కేసెస్గా మనం తీసుకొని ఇమీడియట్గా సర్వేలెన్స్ యాక్టివిటీస్ అనేది మనం టేకప్ చేసాం. ఒకటి వాళ్ళని ట్రాక్ చేయటము, ఐడెంటిఫై చేయటము, టెస్ట్ చేయటము, వాళ్ళందరినీ కూడా ఐసోలేట్ చేయటం, ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా ప్రాపర్ టైంలో వరకు అబ్జర్వ్ చేయటం అండ్ పరీక్షలు నిర్వహించడం. సో ఈ దీనికి సంబంధించిన సిస్టమ్ అంతా కూడా పెట్టాం. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్ అందరికి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఎక్కడికక్కడికి మండల వారీగా మ్యాప్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా. సో ఏదైతే ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నామో అలాంటి పరిస్థితులు తలెత్తాం అనుకున్నాం, బట్ తప్పకుండా స్పోరాడికి అక్కడక్కడ కేసులు వస్తాయి, తప్పకుండా భయపడాల్సిన పర్లేదు, పరిస్థితులు లేవు. ప్రభుత్వం తప్పకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. ఆ స్కూల్ని ఒక నిర్ణీత టైం వరకు క్లోజ్ చేయడం జరుగుతుంది, ఓన్లీ ఆ స్కూల్ వరకు మాత్రమే. అందరికీ చేస్తాం పరీక్షలు, ఎవరైతే ఇప్పుడు దానికి మన క్లియర్ కట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి కోవిడ్ రిలేటెడ్ కంటైన్మెంట్కి సంబంధించి, టెస్టింగ్ కానివ్వండి, ట్రాకింగ్ కానివ్వండి, ఎంతమందిని మనం క్లోజ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఈ విద్యార్థి హాస్టల్లో ఉంటుందా, బయట ఉంటుందా, ఇంటి నుంచి రెగ్యులర్గా వస్తున్నాడా, ఓకే, ఈ జాతరకు సంబంధించి అన్ని రకాలు తీసుకొని వీలైతే మొత్తం స్కూల్ని ఐసోలేట్ చేయటం. ఓకే, లేదు ఒక క్లాస్ వరకు ఉంటే ఆ క్లాస్ వరకు స్టూడెంట్స్ని క్వారంటైన్ చేసి వాళ్ళని రెగ్యులర్గా అబ్జర్వ్ చేయటం, ఇవన్నీ కూడా మనం టేకప్ చేయడం జరుగుతుంది. స్కూల్ మొత్తం క్లోజ్ చేయటం అంటే 5 కేసెస్ స్కూల్ క్లోజ్ చేయటం అంటే వాళ్ళ క్లోజ్ కాంటాక్ట్స్ ఏవైతున్నాయో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయటం. ఓకే, అండ్ ఒక 1 వీక్ వాళ్ళని అందరినీ ఐసోలేషన్ పెట్టడం. ఇలాంటి దాటి మొత్తం స్కూల్ అంతా కూడా ఇన్ఫెక్ట్ కాదు కదా ఎప్పుడైనా సరే. ఇప్పటి వరకు మన మన R0 మన ఇన్ఫెక్షన్ రేట్ కూడా తీసుకుంటే ఇట్ ఇస్ నాట్ ఈవెన్ 0.5-0.6% ఇప్పటి వరకు మనకు వచ్చే కేసులు తీసుకుంటే. సార్, 100% వ్యాక్సినేషన్ ఈ రోజుకి 10 డేస్ కంప్లీట్ అయ్యింది.
దీనికి సంబంధించి ఎస్పెషల్లీ వ్యాక్సినేషన్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పటికే మనం 180 లక్షల మందికి వ్యాక్సినేషన్ 180 లక్షల వ్యాక్సినేషన్స్ ఇచ్చుకోవడం జరిగింది మొత్తం మీద. అండ్ ఎస్పెషల్లీ మొదటి జనవరి 16th ఏదైతే మనం కోవిడ్ వ్యాక్సినేషన్ 2021లో స్టార్ట్ చేసుకున్నామో 1 కోటి వ్యాక్సినేషన్స్ అందించడానికి మనకి సుమారు 160 రోజులు పడితే, ఈరోజు 80 లక్షల వ్యాక్సినేషన్ని కేవలం 60 రోజుల్లో మాత్రమే మనం ఇచ్చుకోవడం. ఓకే, అంటే వచ్చే 20 రోజులు ఆరు 15 రోజుల్లోనే ఇంకొక 1 కోటి వ్యాక్సినేషన్స్ కూడా మనం ఇచ్చుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాం. అండ్ ఎస్పెషల్లీ హైదరాబాద్ జిహెచ్ఎంసీని ఆల్రెడీ 95% మనం సాచురేట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు గత 2 వారాల నుంచి కూడా 175 మొబైల్ వ్యాక్సినేషన్ వ్యాన్స్ ద్వారా, ఎందుకంటే హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రానికి ఒక గుండెకాయ లాంటిది, సో ఇక్కడ ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ని మనం వాళ్ళ ఇంటికి డోర్ స్టెప్కి తీసుకుపోవడం జరిగింది. సుమారు 4,300 పైగా ఉన్న కాలనీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఆల్రెడీ 60% కాలనీస్ని 100% కోవిడ్ వ్యాక్సినేషన్ ఏరియాస్గా లొకాలిటీస్గా డిక్లేర్ చేయడం జరిగింది జిహెచ్ఎంసీ వాళ్ళు. సో జిహెచ్ఎంసీ అండ్ వైద్య ఆరోగ్య శాఖ ఇది సంయుక్తంగా మనం ఈ మొత్తం ఎంటైర్ స్పెషల్ డ్రైవ్ని మనం కండక్ట్ చేసుకుంటున్నాం. మన చీఫ్ సెక్రటరీ గారు దీన్ని రెగ్యులర్గా గైడ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు రివ్యూ చేస్తున్నారు. వారు కూడా రెగ్యులర్గా ఫీల్డ్కి కూడా వెళ్ళడం జరుగుతున్నది. ఇప్పటికే సుమారు ఈ మొబైల్ వ్యాక్సినేషన్ ద్వారా మనం టోటల్గా వచ్చేసేసి 5,16,74 డోసెస్ని వీటి ద్వారా మనం ఇచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ కార్యక్రమం 100% జిహెచ్ఎంసీలో కవర్ అయ్యేంతవరకు, అంటే సుమారు ఇంకొక 10 రోజుల వరకు నడిచే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అవుటర్ ఉన్న 20 పైగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో అక్కడ కూడా ఈ స్పెషల్ డ్రైవ్ని టేకప్ చేస్తాం. ఆ తర్వాత స్లోగా ఇతర కార్పొరేషన్స్కి రూరల్ ఏరియాస్ కూడా ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ ప్రజలు ఈరోజు ముఖ్యంగా మనం కోవిడ్ నుంచి కాపాడుకోవాలి అంటే, ఎస్పెషల్లీ డెల్టా వేరియంట్ నుంచి మనం కాపాడుకోవాలంటే మన చేతిలో ఉన్న 2 ఆయుధాలు, 1 కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే మాస్క్ ధరించడం, ఇతర జాగ్రత్తలు తీసుకోవటం, 2 వ్యాక్సినేషన్, కోవిడ్ వ్యాక్సినేషన్. ఇది ఈరోజు పూర్తి ఉచితంగా మీ దగ్గరికి మీ అందుబాటులోకి మీ లొకాలిటీకి వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే ఏమైనా అపోహలు ఉంటే కూడా వాటిని పక్కన పెట్టేసి దయచేసి వ్యాక్సిన్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పటికి కూడా వచ్చే కేసుల్లో మనం చూస్తూ ఉంటే సివియర్గా హాస్పిటల్ అయ్యే కేసులు మనకు కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఇప్పటివరకు ఎక్స్పోజ్ కాని వాళ్ళు కానివ్వండి, అన్వాక్సినేటెడ్ వాళ్ళే ఎక్కువగా హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ ఉన్నారు ఈ వ్యాధి బారిన పడి. సో వాళ్ళకి ఇంకా కూడా ముప్పు ఉన్న సందర్భంలో మీరందరూ కూడా దయచేసి ఈ వ్యాక్సిన్ తీసుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అండ్ ఎస్పెషల్లీ ఈ సెప్టెంబర్ మాసంలో సుమారు 50 లక్షల పైగా వ్యాక్సిన్ డోసు ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి నిర్ణీత రిక్వైర్డ్ క్వాంటిటీ వ్యాక్సిన్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మనకి సప్లై చేస్తున్నారు. సో ఈ నెల దసరా వరకు మనం మొత్తం కూడా ఈ ఫస్ట్ డోస్ 100% తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడానికి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించడం జరిగింది. సో దాని ప్రకారం ఫేజ్డ్ మేనర్లో మనం మొత్తం రాష్ట్రాన్ని 2,20,00,000 మంది ఎవరైతే అర్హులైన 18 సంవత్సరాల పైబడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తాం. యా, అండ్ ఎస్పెషల్లీ చిల్డ్రన్కి సంబంధించి కూడా ఆల్రెడీ జేడీఎస్ సంబంధించి కార్యాలయం సంబంధించింది ఆల్రెడీ వ్యాక్సిన్ అప్రూవ్ చేయడం జరిగింది. ఇది 12 సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. బహుశా సెప్టెంబర్లో అది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అది వచ్చిన తర్వాత పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. అంటే రాబోయే రోజుల్లో 2 సంవత్సరాల పైబడిన వాళ్ళకి ఏదైతే మన భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఉందో అది ఇప్పుడు 2 సంవత్సరాల పైబడిన పిల్లలందరికీ కూడా రీసెర్చ్ ట్రయల్స్ ఇప్పుడు నడుస్తున్నాయి. అది కూడా రాబోయే 1 or 2 months కూడా మనకి అందుబాటులో వచ్చే అవకాశం ఉంటుంది. మేబీ సెప్టెంబర్లో 1, అక్టోబర్ నవంబర్ నుంచి 2 సంవత్సరాల పైబడిన వ్యాక్సిన్స్ ఈ భారత బయటకు సంబంధించి అవి కూడా మనకి అందుబాటులో వచ్చే అవకాశం ఉంటుంది. అట్లే ఇతర దేశాల నుంచి కూడా అనేక రకాల వ్యాక్సిన్స్ మన ఇండియన్ మార్కెట్లో కూడా రావడం జరుగుతుంది. సో ఈ పిల్లలకు కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా రాబోయే కొద్ది నెలల్లోనే వ్యాక్సిన్స్ అందుబాటులో అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మేనేజ్మెంట్స్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది టీచింగ్ స్టాఫ్ కానివ్వండి, నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి, వ్యాక్సినేట్ చేసుకోని వాళ్ళని ఎలవ్ చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది క్లియర్గా. వ్యాక్సినేషన్ చేసుకున్న టీచర్స్ కానివ్వండి, లెక్చర్స్ కానివ్వండి, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ కానివ్వండి, వాళ్లే ఈ విద్యా సంస్థల్లో రావటానికి కానివ్వండి, బోధన చేయడానికి కానివ్వండి అర్హులు. ఇంతకుముందు కూడా మేము చెప్పడం జరిగింది, ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుంది. ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ గారు కూడా దీని మీద రివ్యూ చేయడం జరిగింది. రేపొద్దున ఇది ఒక టీచర్స్కే కాకుండా ఇతర జనరల్ పబ్లిక్ కూడా
మీరు ఎలాంటి పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళాలన్నా కానీ, అది సినిమా హాల్స్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, పార్క్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, పబ్స్ కానివ్వండి, మీరు వాటిలోకి ప్రవేశించాలి అంటే తప్పకుండా మీరు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. అది చూపెట్టినప్పుడు మాత్రమే మేము అలౌ చేయడం జరుగుతుంది. ఈ ఆర్డర్స్ కూడా రాబోయే రోజుల్లో హానరబుల్ సీఎం గారు ఒకసారి అప్రూవల్ ఇచ్చిన తర్వాత అనౌన్స్ చేయడం జరుగుతుంది. నో, ద థింగ్ ఈజ్ ఫస్ట్ డోస్ ఆల్మోస్ట్ ఇస్ కంప్లీటెడ్, సెకండ్ డోస్ వెన్ ఎవర్ దే ఆర్ డ్యూ దే విల్ బి వ్యాక్సినేటెడ్. దే ఆర్ అనేబుల్ టు గెట్ ఆర్ దే డోంట్ వాంట్ గెట్. దెర్ ఇస్ వీ హవ్ ఆర్గనైజ్డ్ ఎ స్పెషల్ డ్రైవ్ ఫర్ దెమ్ టీచర్స్. నౌ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ దట్ డ్రైవ్. వీ ఇష్యూడ్ డైరెక్షన్స్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అండ్ ఆల్సో ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్. ఓకే, సో దే హ్యావ్ టు ఐడెంటిఫై ఆల్ ద టీచర్స్ అండ్ ద స్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈస్ క్లోజ్లీ మానిటరింగ్ ద వ్యాక్సినేషన్ విత్ రిగార్డింగ్ టు ద టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్. అంటే కేరళలో కేసులు పెరగడానికి ముఖ్యంగా ఏంటంటే అక్కడ ససెప్టబుల్ పాపులేషన్ అంట. అంటే ససెప్టబుల్ పాపులేషన్ అంటే యాక్చువల్గా ఇప్పటి వరకు వ్యాధి బారిన పడిన వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు, ఒకటి. రెండోది వచ్చేసేసి వ్యాక్సినేషన్ చేస్తున్నారు, చేసినా సరే ఇంకా కూడా ఎక్కువ మంది అన్వాక్సినేటెడ్ పీపుల్ ఉండటం కూడా అది సెకండ్ రీజను. సో ఈ రెండు కారణాల వల్ల మనకి అక్కడ ఎక్కువగా మనం కేసుల సంఖ్య చూస్తున్నాం. అండ్ రెండోది ఫెస్టివల్స్ ఏదైతే ఉన్నాయో, ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఏదైతే ఉందో అది కూడా ఫాలో కాకపోవటము. అండ్ ముఖ్యంగా మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎస్పెషలీ పాజిటివ్ వ్యక్తులు వాళ్ళు ఇంకా కూడా కమ్యూనిటీలో యాక్టివ్గా మూవ్ అవుతున్నారు. సో దీస్ ఆర్ ద వేరియస్ రీజన్స్. అవి కూడా మేము కూడా మన తెలంగాణ రాష్ట్రం కూడా స్పొరాటిక్ మనం చూడటం జరిగింది కొన్ని ప్రాంతాల్లో. దట్స్ వాట్ దేర్ ఆర్ నో సివియర్ కేసెస్. ఓకే, దే ఎక్స్పోజ్ టు ద వైరస్, దే ఫౌండ్ టు బి పాజిటివ్ బట్ నోబడీ హాస్ హాస్పిటలైజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. లేదు, న్యూమోకోకల్ అది వేరే డిసీజ్ కోసం ఇది చేసింది, బట్ డెఫినెట్గా అంటే ఇండైరెక్ట్గా అది ఎఫెక్ట్లో అంటే కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి మనకి ఆల్రెడీ ఉన్నది. సో అది యూనివర్సల్ ఇమ్యునేషన్లో భాగంగా ప్రోటోకాల్ షెడ్యూల్ ప్రకారం అది ఇస్తారు. లేదు, అలా ఏం లేదు. యా, I have given you an overview of the state. Yes. Okay. So the district wise information is meant to the public health surveillance team in order to take certain steps. They are given clearly. Between 1 to 10 years, it is around 3%. Yes. 10 to 20 years, it is around 10%. Yes. Overall, 13% children infected so far. For the last 1 year, 8 months or 9 months. Yes. Okay? Yes. So, we will try to provide that information. Sir, DHMC పరిధిలో పర్టికులర్గా కొన్ని కమ్యూనిటీలు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావట్లేదు అని తెలిసింది. వాళ్ళకి ఏమైనా స్పెషల్గా అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేపట్టే అవకాశం ఉందా? యా, ఎస్పెషల్లీ కొన్ని ప్రాంతాలను గుర్తించగలిగింది మేము కూడా. దానికి సంబంధించి లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని కార్పొరేటర్స్ దగ్గర నుంచి ఎంపీ వరకు కూడా వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ కమ్యూనిటీ పీపుల్కి. అలాగనే ఎస్పెషల్లీ రిలీజియస్ లీడర్స్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఈ స్పెషల్ క్యాంప్ వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడికి ఇచ్చేస్తున్నాం. అండ్ ఎస్పెషల్లీ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మతాలకు కానీ లేకపోతే ఇంకో వాటికి కానీ ఇక్కడ సంబంధం లేదు. ఈ వైరస్ అనేది అందరికీ, మనుషులందరికీ కూడా ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అది వీళ్ళు తరతమ భేదాలు లేకుండా అందరూ కూడా వ్యాధి తీవ్రమైన వ్యాధి సోకితే